నమస్తే వియాస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేశారు అటు సిటీలోనూ రూరల్ ఏరియాలో కూడా ఓటు శాతం చూసుకున్నట్లయితే తెలంగాణలో ముఖ్యంగా సిటీలో అయితే చాలా తక్కువ నలభై ఆరు శాతం మాత్రమే ఉంది ఇంకా రూరల్ ఏరియాలో మాత్రం దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు కంప్లీట్ చేశారని చెప్తున్నారు అయితే ఓటు శాతం పక్కన పెడితే కొన్ని సర్వేలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం పైన విడుదల చేశారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఏ సర్వేలు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు ఉన్నాయి అనే విషయం మీద మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ఉన్నాయి కదా సో మరి ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నాయి అంటారు ఏ విధంగా ఉన్నాయి ఆ డీటెయిల్స్ సాధారణంగా చాలా సంస్థలు సర్వేలు చేస్తూ ఉంటాయి అంటే ఎగ్జిట్ పోల్స్ అంటేనేమో పోలింగ్ రోజు చేస్తూ ఉంటారు ఆ తర్వాత దశలు దశలుగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అలా చేసినప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినాయి దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ వచ్చినాయి ఇంకోటి ఏంటంటే లాస్ట్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా సర్వే చేశారు సర్వే చేసినప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అరవై నుంచి డెబ్బై అంత ఇచ్చారు వాళ్ళు లాస్ట్ టైం ఇస్తే ఎక్కువ ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి అంటే ఎగ్జిట్ పోల్స్ కానీ ఎక్కువ సీట్లు వచ్చినాయి అంటే మరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నైంటీ పర్సెంట్ జరుగుతుంటే కదా ఎక్కడో కానీ రేర్గా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయి కానీ సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పు సర్వే రిపోర్ట్లు తప్ప అవ్వచ్చు కానీ ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్లు సాధారణంగా తగ్గు తప్పు రావు ఎగ్జిట్ పోల్స్ దేన్ని బేస్ చేసుకొని ఏ ఆధారాన్ని తీసుకొని అంటే సీక్రెట్ బ్యాలెట్ నిర్వహిస్తారు సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించి కొంతమంది ఇంతమంది అని పెట్టుకుని తీస్తారు దాన్ని బట్టి ర్యాండమ్గా తీసుకుంటారు అనమాట అట్లా తీసుకున్నప్పుడు దాదాపు ఫలితాలు వస్తాయి కాబట్టి అట్లా తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే దాదాపు మనకి వచ్చిన సర్వే రిపోర్ట్లో మూడు సం రెండు మూడు సంవత్సరాలు మాత్రమే ఎక్కువ మరీ ఎక్కువ సీట్లు ఇచ్చినాయి కాంగ్రెస్కి వాటిలో ఏంటంటే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అరవై మూడు నుంచి డెబ్బై తొమ్మిది దాకా ఇచ్చారు వాళ్ళు ఇండియన్ టీవీ వాళ్ళు ఇండియా ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వాళ్ళు అది సీనియర్ ఎప్పటి నుంచో చేస్తుంది సంస్థ వాళ్ళు దాదాపు డెబ్బై తొమ్మిది సీట్ల దాకా ఇచ్చారు అంటే ఎక్కువ సీట్లు ఇచ్చినట్లెక్క మిగతా వాళ్ళందరూ నలభై ఎనిమిది అరవై నాలుగు డెబ్బై ఒకటి ఇలా ఇచ్చారు ఇంకోటి ఏంటంటే స్మార్ట్ పోల్స్ అని చెప్పి ఒక సంస్థ ఉంది వాళ్ళు డెబ్బై నుంచి ఎనభై రెండు సీట్ల మధ్యలో రావచ్చు అని ఇచ్చారు అంటే డెబ్బై ఆరు దాకా రావచ్చు అని వాళ్ళు ఫిగర్ ఇచ్చారు అది ఎక్కువే అలాగే ఇంకొక సంస్థ కూడా ఉంది ఎక్కువ సీట్లు ఇచ్చిన సంస్థ పీపుల్స్ పల్స్ అనే వాళ్ళు అరవై రెండు నుంచి డెబ్బై రెండు దాకా ఇచ్చారు వాళ్ళు అలాగే చాణిక్య సర్వే అరవై ఏడు నుంచి డెబ్బై ఎమ్దిక్య సర్వే అరవై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది వరకు ఇచ్చారు అంటే దాదాపు మించు ఈ నాలుగు సంస్థలు చాలా దగ్గరికి వెళ్ళినాయి కానీ ఆర్ఎస్ఆర్వే సంస్థ మాత్రం ఎక్కువ ఇచ్చింది దాదాపు డెబ్బై సీట్లు ఇచ్చింది ఆర్ఎస్ఆర్ కాంగ్రెస్ కి ఇచ్చింది యాభై నుంచి అరవై ఏడు ఇచ్చింది అందరూ దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళ దాదాపు అన్ని వచ్చినాయి పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం మనకి ఆక్టోపస్ ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి గారు రివర్స్లో ఇచ్చాడు ఎగ్జిట్ పోల్స్ కన్నా ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒకలాగా చెప్తే బీఆర్ఎస్ వస్తుందని లగడపాటి గారు ఏంటంటే రివర్స్ చెప్పాడు కుటుంబం వస్తుందని అప్పుడు అప్పుడు మహాకూటమి అన్ని కూటమిలాగా చేశారు కాబట్టి దాంతో ఆయన సర్వేలను తప్పులు అవడంతో ఆయన ఇక దాన్ని కామైపోయాడు వాడిని చేయట్ల పర్యటించడం ఆపేశారు అప్పుడే చెప్పాడు ఆయన దాని ప్రకారం ఆపేశాడు ఇక మనకి ఇప్పుడు లేటెస్ట్గా సర్వే ప్రకారం ఏంటంటే మన దగ్గర ఒక డీటెయిల్ సర్వే రిపోర్ట్ కూడా ఉంది ఆ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే స్మార్ట్ పోల్ సంస్థ అంటే ముందు చేసినట్టు లేరు వాళ్ళు ఈ సం కొత్తగా వచ్చారేమో కానీ వాళ్ళు స్మార్ట్ పోల్ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే దాదాపు డెబ్బై నుంచి ఎనభై సీట్ ఇచ్చారని చెప్పే కదా అంటే దాదాపు అరవై ఆరు నియోజకవర్గాల నుంచి ఏడు వేల ఐదు వందల శాంపుల్స్ తీశారట తీసారు మూడు దశలుగా చేశారు వాళ్ళు అంటే ఒక దశ ఏంటంటే సెప్టెంబర్ నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు చేశారు అప్పుడు నలభై రెండు నియోజకవర్గాల నుంచి ముప్పై వేల శాంపుల్స్ సేకరించారు ఆ తర్వాత రెండో దశ సర్వే ఏంటంటే అక్టోబర్ ఇరవై ఆరు ప్రారంభించి నవంబర్ పదకొండు వరకు చేశారు అంటే ఒక విధంగా ఇది ప్రీ నామినేషన్ స్టేజ్ అంటే నవంబర్ అంటే నామినేషన్లకు ముందన్నమాట అప్పుడు సర్వే చేశారు అప్పుడు అరవై ఐదు నియోజకవర్గాల నుంచి ఇరవై ఎనిమిది వేల శాంపిల్స్ చేశారు వాళ్ళు అలాగే మూడో దశ సర్వే ఏంటంటే నవంబర్ పద్నాలుగు మొదలుపెట్టి నవంబర్ ఇరవై ఎనిమిది అంటే ఎన్నిక పోలింగ్కి రెండు రోజులు ముందు వరకు సర్వే చేశారు చేసి దాంతోపాటు ఎగ్జిట్ పోల్స్ కూడా చేశారు వాళ్ళు అలా చేసి దాదాపు అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎంఐఎం గెలుస్తాయనుకున్న ఆరు నియోజకవర్గాలు తప్పితే నూట పదమూడు నియోజకవర్గాల్లో వాళ్ళు దాదాపు కవర్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు తేల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ముప్పై సీట్లు వస్తాయి అనేది అంటే ముప్పై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం ఓటు శాతం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఆరు సీట్లు నలభై పాయింట్ ఐదు జీరో శాతం ఓటు శాతం అనేది కాంగ్రెస్కి ఇచ్చారు భాజపాకి ఐదు సీట్లు మాత్రం వస్తాయని చెప్పారు వాళ్ళు డీటెయిల్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇక అంటే ఓటు శాతంకి వచ్చేసరికి పదమూడు పాయింట్ ఐదు సున్నా ఇక బీఎస్పీకి ఒక సీట్ రాబవచ్చు అనేది వాళ్ళ అంచనా అది రెండు పాయింట్ ఐదు శాతం పార్టీకి ఆరు ఆరు సీట్లు ఇచ్చేసాడు ఆయన అది కామన్గా ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేది కాబట్టి ఎంఐఎంకి ఆరు సీట్లు అనేది వేస్తారు అది మారరు దానికి టూ పాయింట్ సిక్స్ ఫైవ్ శాతం ఓటు ఓటు శాతం ఇచ్చాడు స్వతంత్రులు కానీ నోటా కానీ జీరో ఇచ్చాడు వీళ్ళు రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇక వీళ్ళు జిల్లాల వారీగా కూడా ఈ స్మార్ట్ బోర్డు వాళ్ళు ఆ శ్రీనివాసరావు గారు ఏం చెప్పారంటే మేము సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించాము అంతేగాని వేరే క్వశ్చన్స్ ఆగడం కానీ మేమేం చేయలేదు ఆయన మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసరావు అని ఏం చెప్పారంటే మేము సీక్రెట్ బ్యాలెట్ బ్యాలెట్తో చేసాం కాబట్టి మా సర్వే ఫలితాలు ల్యాక్యురేట్గా వస్తాయని చెప్పాడు సీక్రెట్ బ్యాలెట్తో ఎవరితో ప్రజల నుంచి వచ్చేసి వాళ్ళతో సీక్రెట్ బ్యాలెట్ నిర్వహిస్తారు ఉంటారు అట్లాగే నేను నా నాకు తిరిగిన అంచనా కూడా నేను కూడా డెబ్బై నుంచి ఎనభై సీట్ల మధ్యలోనే వస్తాయని నా నా అంచనా కూడా దాదాపు నా అంచనాకి దగ్గరగా వాళ్ళు వెళ్ళారు కాబట్టి నాకు వీళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ జెన్యున్ అని అనిపించింది ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన జిల్లాల వారిగా కూడా రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు ఏంటంటే జిల్లాల వారిగా ఒకసారి చూద్దాం జిల్లాల వారిగా కూడా ఇప్పుడు శ్రీనివాస అనే వ్యక్తి ఆ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ అంటే జిల్లాల వారికి ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి అనేది వాళ్ళు ఇచ్చారు ఎగ్జిట్ పోల్ అనేది ఓన్లీ సిటీ వరకు చూస్తుందా లేకపోతే తెలంగాణ మొత్తం యావరేజ్ గా కూడా చెప్పిందంటారా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు యావరేజ్ గానే చేస్తారు తెలంగాణ మొత్తం సర్వే రిపోర్ట్ ఏంటంటే వీళ్ళు సర్వే చేసి జిల్లాల వారీగా కూడా చేశారు ఆ జిల్లాల వారీగా వీళ్ళు వీళ్ళు చేసిన ప్రకారం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి రెండు కాంగ్రెస్ పార్టీకి ఐదు సీట్లు బీజేపీకి రెండు బీఎస్పీకి ఒకటి వస్తాయని చెప్పారు వాళ్ళు ఆదిలాబాద్ వరకు మాత్రం ఇక నిజామాబాద్ అయితే బీఆర్ఎస్కి రెండు కాంగ్రెస్ పార్టీకి ఆరు బీజేపీకి ఒకటి చెప్పారు ఇలాగ కరీంనగర్కి వచ్చేసరికి మూడు బీఆర్ఎస్ తొమ్మిది కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒకటి ఇక మెదక్ జిల్లాలో నాలుగు బీఆర్ఎస్ ఆరు కాంగ్రెస్ పార్టీ అలాగే రంగారెడ్డికి వచ్చేసరికి అంటే ఉమ్మడి జిల్లాలకు చూసుకుంటే బీఆర్ఎస్ ఆరు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు రంగారెడ్డిలో హైదరాబాద్కి వచ్చేసరికి బీఆర్ఎస్కి ఎక్కువ స్థానాలు లభించే అవకాశాలు ఉన్నాయి ఆరు స్థానాలు చెప్పారు అలాగే రెండు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ అలాగే ఆరు సీట్లు ఏమో ఎంఐఎంకి వస్తాయి ఇక బీజేపీకి ఒకటి అంటే ఘోష మహల్ వచ్చింది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇక మహబూబ్ నగర్ వచ్చేసరికి నాలుగు బీఆర్ఎస్ పార్టీకి పదేమో కాంగ్రెస్ పార్టీకి అంటే దాదాపు పెరుగుతున్నాయి ఇక్కడికి వచ్చేసరికి అంటే మహబూబ్ నగర్ నల్గొండ వరంగల్ ఖమ్మం అలా పెరిగినాయి నల్గొండకు వచ్చేసరికి ఒకటే బీఆర్ఎస్కి పదకొండేమో కాంగ్రెస్ పార్టీ ఇక వరంగల్కి వచ్చేసరికి రెండేమో బీఆర్ఎస్ పార్టీ పదేమో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం వచ్చేసరికి బీఆర్ఎస్కి అసలు ఏమి ఇవ్వాల ఖమ్మంలో ఫుల్ స్వీప్ అనమాట తొమ్మిది స్థానాల్లో ఇక కాంగ్రెస్ పార్టీ అనే వస్తుంది పొత్తుతో ఉంది కాబట్టి సిపిఐకి ఒక సీట్ వస్తుంది అక్కడ అంటే పది స్థానాలు వీళ్ళకే వచ్చేసినట్టుగా చెప్పుకోవచ్చు అలా చూసుకున్నప్పుడు ఇలా వీళ్ళు లెక్క ప్రకారం ఏంటంటే డెబ్బై ఆరు స్థానాలు రావచ్చు అనేది అంచనా అలాగే ముప్పై స్థానాలు బీఆర్ఎస్ రావచ్చు అనేది అంచనా ఒకవేళ ఒక ఆరు స్థానాలు పెరగవచ్చు అటు ఇటు అవ్వచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ ఆరు స్థానాలు అటు ఇటు కావచ్చు అనేది లెక్క ఒకవేళ ఆరు స్థానాలు అక్కడ తగ్గినా ఇక్కడ పెరుగుతాయి ఇలా వేస్తున్నారు వాళ్ళు మిగిలినవన్నీ కూడా ఇంకా ఇతర పార్టీలకి వాళ్ళకి వెళ్ళిపోతుంది అంతే ఇది సరిపోయింది కదా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు లిస్ట్ అంతా మొత్తం ఇచ్చేశారు అంటే సాధారణంగా ఈ సర్వే రిపోర్ట్లన్నీ దాదాపు ఒక్కొక్కసారి మనకు దొరికిన వ్యక్తులు అంటే అది తటస్థంగా ఉండే క్యాండిడేట్ని చెప్పామని చెప్తున్నాడు ఆయన ఈ సంస్థ నిర్వహించిన శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే తటస్థంగా ఉండే ఓటర్లు తీసుకున్నాం పార్టీ వ్యక్తులని వాళ్ళతో చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ పార్టీకి అనుకున్నాం చెప్తారు అందుకనే ముందుగా వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ మాట్లాడతారు తీసుకుని మాట్లాడతారు అన్నమాట అట్లా చేస్తారు వాళ్ళతో సీక్రెట్ బ్యాలెట్ నిర్వహిస్తారు అలా రకరకాల మెథడ్స్ ఉంటాయి దీంట్లో సెఫాలజిస్ట్ అనే వాళ్ళు రకరకాల మెథడ్స్ ఫాలో అయ్యి ఈ సర్వేలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రకారమే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అన్ని రిపోర్ట్లు వీళ్ళ అనుకూలంగానే వచ్చినాయి అన్ని రిపోర్ట్లు కూడా కాంగ్రెస్ అనుకూలంగా వచ్చినాయి పోయినసారి అన్ని రిపోర్ట్లు కాంగ్రెస్ వ్యతిరేకంగా వచ్చినాయి దాన్ని బట్టి మనకు జెన్యున్ గానే అనిపిస్తుంది కదా ఇప్పుడు కాంగ్రెస్ ఇంత పుంజుకోవడానికి బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతనా లేకపోతే వీళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన స్కీమ్స్ అంటారా దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఇప్పుడు కర్నూలు సాగు కారణాలు అనేవి ఉంటాం కదా ఇప్పుడు పది ఏళ్ళు అయిపోయింది రెండు టర్మ్లు చూసారు సౌత్ లో మూడో టర్మ్ మూడు టర్మ్ చేసిన పార్టీ లేదు ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ రెండు దఫాలు కంటిన్యూ చేసింది కాంగ్రెస్ పార్టీ రెండు దఫాలు చేసింది కానీ మూడోసారి ఏది చేయలే అలాగే టీఆర్ఎస్ కూడా రెండు దఫాలు చేసింది మూడు మూడు సార్లు వరుసగా చేసిన టీడీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేవు మూడు అనేది మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా లేదు ఎక్కడా లేదు కాబట్టి ఆ ప్రకారం ఒకటి వ్యతిరేకత ఉంటుంది వ్యతిరేకంగా ఓటు అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే కొంత ఏంటంటే ఈ ఫ్యామిలీ వాళ్ళే చేతుల్లోనే అంతా ఉంది అనేది ఒక అభిప్రాయం ఒకటి ఉంది అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విషయంలో వీళ్ళు కామెంట్లు కూడా కొంత ప్రతికూలంగా మారినాయి ఇలా రకరకాల కారణాలలో దృష్ట్యా పైగా ఇంకొక ఆరు నెలల క్రితం వరకు అసలు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ జీరో చెప్పాలంటే అసలు కాంగ్రెస్ పార్టీ స్థానంలో బండి సంజయ్కి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఉంటే బీజేపీకి అసలు ఈ ప్లేస్లో బీజేపీ ఉండేదే అని చాలామంది అంటున్నారు నిజం అది నిజం కావడానికి అవకాశాలు ఎక్కువ బీజేపీను బిఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అనే అభిప్రాయం ఓటు పెరిగిపోవడం వల్ల యాంటీ ఓటు అంతా కాంగ్రెస్ పడటం జరిగింది అందువల్ల కాంగ్రెస్కి సీట్లు పెరగడానికి ఒకవేళ రేపు అధికారంలో వస్తే రేపు రెండు రోజులు తెలిసిపోతుంది మూడో తారీఖు మనకు ఉదయం పది గంటలకి పదకొండు గంటల కల్లా ట్రెండ్ అనేది తెలిసిపోతుంది రైట్ సార్ సో ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతున్నాయి సో అధికారంలోకి డిసెంబర్ మూడు తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉన్నట్టు మనకి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు చెప్పుకొస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ